నేను ఈసారి కూడా పరీక్షల్లో పాస్ అవ్వను. నా పక్కన కూర్చున్న పాప నాకేం చూపించలేదు, అందుకు నేను నాతో కబడ్డీ ఆడడానికి రాలేదు, అందుకు నేను కూడా ఫెయిల్. ఎండలో వేచి చూసినా గానీ అమ్మాయి మాత్రం రాలేదు, అందుకే నేను ఫెయిల్. పరీక్ష టైంలో ఒక గంట పడుకుందామంటే టీచర్ ఒప్పుకోలేదు, అందుకు నేను. జ్యోతి లక్ష్మిని నేను ఎదురుగా చూడలేదు, అందుకే నేను ఫెయిల్. తెలిసిందేగా దొప్పింది నీది. నేనైతే పాస్ అయ్యాను, ఏ కాలేజీలో చేరాలంటే. ఏ కాలేజా? పేరు లేని కాలేజీ. అర్థమైంది అర్థమైంది. మొహాలు పాస్ అయ్యే మొహాల్లోనే ఉన్నాయరా, అదిగో వస్తున్నారు చూడు. రండి రండి రండి. ఏమైందిరా? మనల్ని పాస్ చేసే మనగాడి భూమి మీద పుట్టలేదురా. నేను ఇంకొకసారి రాశానంటే 9 సార్లు రాసినట్టు అవుతుందిరా. నీదేమైందిరా జోగి? పీచు మిఠాయి అమ్ముకుంటూ గంట కొట్టుకోవడమే. ఈడది కూడా పోయినట్టుంది. ఏమైందిరా మొహం? ఎందుకు మసిబొగ్గులా తయారైంది? పాస్ అయితే ఏం పొడవాలని ఆలోచిస్తున్నావా? నే పాస్ మన గ్రూప్ లో పాస్ అయింది నువ్వు ఒక్కడే. పోయినా పర్లేదు, పడితే గిట్టండి దాన్ని పట్టాలి.